ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించువారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 3వ వచనం. హీ హీల్స్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండ్స్ అప్ దేర్ ఓన్స్. సమ్స్ చాప్టర్ 147 థర్డ్ వర్స్. ఈరోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య భాగముతో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ రోజున బాధలతో, సమస్యలతో, బయటికి చెప్పలేని హృదయ వేదనతో ఉన్నవారు అనేకులున్నారు. ఈ మధ్య జరిగిన ఒక ప్రాముఖ్యమైన యూనివర్సిటీ చేసిన సర్వేలో వారు కనుగొన్నది ఏమిటంటే, 18 సంవత్సరాలు పైబడిన ప్రతి నలుగురిలో ఇద్దరు ఏదో ఒక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు అని వారు తేల్చారు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో, కేవలం డబ్బుకు మాత్రమే విలువనిచ్చే ఈ సమాజంలో బంధాలకు, బంధుత్వాలకు విలువ లేకుండా పోయింది. అందువలన నమ్ముకున్న వారే మనల్ని మోసపరుస్తున్నారు, ప్రాణంగా ప్రేమించిన వారే మనల్ని ద్వేషిస్తున్నారు, స్నేహితులే మనల్ని విడనాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో మన మనస్సు నొచ్చుకుంటుంది. శరీరముకు తగిలిన గాయమైతే అందరికీ తెలుస్తుంది, దాన్ని తగ్గించడానికి ఏదో ఒక మందు ఉంటుంది. కానీ మన హృదయానికి తగిలిన గాయం ఎవరికి తెలుస్తుంది? దానిని ఏ డాక్టరు నయం చేయగలడు? నీలో ఉన్న హృదయ వేదన నీకు, ఆ దేవునికి మాత్రమే తెలుసు. ఎవరు కూడా దానిని తగ్గించలేరు, కేవలం మన యేసయ్య తప్ప. అందుకొరకే ఈ లేఖనముల ద్వారా ప్రభు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని నేనే బాగు చేయువాడును, వారి గాయములను కట్టువాడును అని. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును, గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలు అనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి అని. నిజమే, ఈ లోకములోని ఆశలు, ప్రేమ, సంపద ఏది మనపై వేసుకొని నడుస్తున్నా అది ఏదో ఒక రోజు మనకు భారంగానే మారుతుంది. ఎందుకంటే వాటిలో మార్పులు ఉంటాయి. కానీ మన దేవుడు మార్పు లేనివాడు, సాత్వికమైన వాడును, నమ్మకమైన వాడును. గనుక ఆయన చూపిన బాటలో ఆయన కాడిని ఎత్తుకొని మనం నడిచినట్లయితే మనకు సులువుగా ఉంటుంది. మోసం, అన్యాయం, అక్రమం, నమ్మక ద్రోహం ఇవేవి కూడా మనం ఆయనలో ఎప్పుడూ చూడము. గనుక మన కాడి సులువుగా ఉంటుంది, విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి మనం దేవుణ్ణి విరిగిన నలిగిన హృదయముతో సేవించినప్పుడు ఆయన తప్పక మనల్ని ఆదరిస్తాడు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఏలే అనగా నా శరీరము, నా హృదయము క్షీణించిపోయినను, నిత్యము నాకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమై ఉన్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. అందునిమిత్తమున మనము దీనులమై, నలిగిన హృదయము గలవారమై ఆయన మాటలకు వణుకుచున్నప్పుడు ఆయన దృష్టి మనపైనే ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలను వింటున్న నీవు కూడా గుండె చెదిరిపోయి ఉన్నావా? నీ కన్న బిడ్డలే నిన్ను దూరం పెడుతూ, నిన్ను పట్టించుకోకుండా నీకు గుండె కోతను మిగుల్చుతున్నారా? నీ భర్త లేదా నీ భార్య నిన్ను కాదు అనుకొని వెళ్ళిపోయారా? నీవు నమ్ముకున్న నీ వారే నిన్ను మోసం చేశారా? నిలబడు ఆశ్రయము లేక, ఎవరు ఆదరించువారు లేక, ఏ దిక్కు వెళ్లాలో తెలియక కుమిలిపోతున్న నిన్ను, నీ హృదయ వేదనను, నీ గుండె కోతను తెలిసిన దేవుడు, ఎరిగిన సృష్టికర్త నీతోనే ఈ క్షణం ఉన్నాడు. ఆయనకు నీ సమస్యను చెప్పుకో. ఆయన ఎదుట నీకున్న బాధలను కుమ్మరించు. ఎవరికి చెప్పుకోలేక ఎన్నో రోజులుగా కుమిలిపోతున్న నీ సమస్యను ఆయనకు మొరపెట్టు. ఆయన మాత్రమే నీ హృదయానికి శాంతమును దయచేయగలడు, నీలోని వేదనను తుడిచివేయగలడు, నీ మనసులోని నెమ్మదిని, ఆనందమును నింపగలడు. ఎందుకంటే మన దేవుడు కరుణావాత్సల్యుడు, ప్రేమగలవాడు. మన దేవుడు ఈ లోకానికి వచ్చింది ఆరోగ్యవంతుల కొరకు కాదు, కానీ రోగుల కొరకే అని లేఖనములు సెలవిస్తున్నాయి.
మీ మనసుకు తగిలిన గాయమును మానుపుటకు ఈ లోకములో ఏ మందు లేదు ఒక్క యేసయ్య నామము తప్ప ఆయన దీనులను అభాగ్యులను అనాథలను ఆదరించుటకు వచ్చి ఉన్నాడు ఈ రోజున నీవు ఎంతటి దుఃఖములో ఉన్నా నీ మనసులో ఎన్ని కలతలు ఉన్నా నీ కుటుంబంలో అశాంతి రాజ్యమేలుతున్నా నిన్ను బాగుపరచువాడు యేసయ్య మాత్రమే నీ ఈ శరీర సమస్యల కొరకు నీకు ఈ లోక వైద్యుడు కావాలేమో కానీ నీ ఆత్మను బాగుపరచడానికి నీ హృదయ వేదనల నుండి బాధల నుండి విడుదల చేయడానికి వైద్యులకే పరమ వైద్యుడైన యేసయ్య వైపుకు నీవు ఖచ్చితముగా తిరగాలి నలిగిన హృదయముతో నీవు చేయు ప్రార్థనలను త్రోసివేయువాడు కాదు నీ యొక్క గాయములతో ఆయన్ని ఆశ్రయించినప్పుడు నిన్ను త్రోసివేసే దేవుడు కాడు మన యేసయ్య ఆయన నిన్ను దగ్గరికి తీసుకొని హత్తుకొని నీకున్న ప్రతి గాయమును కట్టువాడు నీ మనసును కుదుటపరచు దేవుడు ఆయన మాత్రమే కాబట్టి భారం కలిగి ఆయనకు ప్రార్థించుదాం ఆయన తప్పకుండా మనలో ఆనందం నింపుతాడు ఈ లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన కృపగల ప్రభువ దయగల దేవ మీ యొక్క అత్యున్నత ఘనమైన నామమునకై లెక్కించలేని స్తుతి స్తోత్రములు తండ్రి ప్రభువ మా గాయములను కట్టు దేవుడవు మా నలిగిన హృదయమును బాగుచేయు తండ్రివి నీవే ప్రభువ అయ్యా మీ యొక్క స్వస్థతను మీ యొక్క శాంతి సమాధానాలను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము దేవ తండ్రి మీ ప్రియులు విరిగి నలిగిన హృదయముతో మీకు ప్రార్థిస్తుండగా మీ సహాయమును కోరుకుంటుండగా అలసిపోయిన వారి మనసును ఆశలే లేక మోడుబారిన వారి జీవితాలను బాగుపరచండి దేవా ఏ సమస్యను బట్టి మీకు మొరపెడుతున్నారో వాటన్నిటి నుండి వారికి విడుదలను దయచేయండి మీ కృపను చూపండి తండ్రి మీ నామమును బట్టి వారి జీవితాలలో అద్భుత కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా సిస్టర్ సుఖ కన్యా కుటుంబమును దీవించండి తండ్రి తన నాన్నగారిలో కూడా మారు మనసును దయచేయండి ఆ బిడ్డ గౌడ్ జాబు ప్రయత్నములను సఫలపరచండి దేవా సిస్టర్ ప్రనుష గర్భముతో ఉండగా తల్లి బిడ్డలకు మీ యొక్క కాపుదలను దయచేయండి దేవా మీ కృపలో మీ రక్షణలో వారిని భద్రపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో దీవించండి తండ్రి బ్రదర్ శ్యామ్ ప్రసాద్ గారిని దీవించండి దేవా తన భార్యకు ఉన్నటువంటి ఆయాసము నుండి ఆ బిడ్డకు విడుదలను దయచేయండి తండ్రి శ్వాస నార్మల్గా తీసుకొనిలాగున మీ కృపను చూపండి ప్రభువ మీ సాక్షిగా నిలవబెట్టండి తండ్రి బ్రదర్ రాంబాబు గారిని దీవించండి దేవా ఆ బిడ్డ చేయబోతున్న జాబులో మీ కృపను చూపండి తండ్రి మీ రక్షణ కాపుదలను వారికి దయచేయండి దేవా సిస్టర్ శోభ గారిని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ప్రభువ ఆత్మీయ జీవితంలోని అడ్డంకుల నుండి విడుదలను దయచేయండి దేవా వారి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మారు మనసును అనుగ్రహించండి తండ్రి మధు మరియు తులసి గారుల కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి దేవా వారి కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయండి మీ సన్నిధిలో సంతోషించు బిడ్డలుగా వారిని తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభువా అబ్రహాం గారి కుటుంబాన్ని మీరు దీవించండి బలపరచండి ప్రభువా తండ్రి వారిని మీరు ఆదరించండి ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున మీ సహాయము దయచేయండి ప్రభువ వారి భార్య గారు మీ సన్నిధిన చేరి ఉన్నారు ప్రభువ తండ్రి మీ యొక్క రాజ్యములో ఆ బిడ్డను చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువ శౌరి గారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువ ఆశీర్వదించండి బలపరచండి ప్రభువ వారి కూతుర్లు అల్లుళ్లను మీరు దీవించండి ప్రభువ తండ్రి శాంతి కుమారులను తండ్రి మీ యొక్క హస్తము చే భద్రపరచండి తండ్రి ఆ బిడ్డ గర్భముతో ఉండగా మీ కాపుదలను దయచేయండి వారు ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందులాగున సహాయము దయచేయండి వారికి ఉన్న ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి వారిని లేవనెత్తండి ప్రభువ మహేష్ గారికి ఉన్నటువంటి కిడ్నీ సమస్య నుండి విడుదల దయచేయండి ప్రభువ తండ్రి వారి భార్య గారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి సంపూర్ణమైనటువంటి విడుదలను దయచేయండి శాంతి సమాధానాలను గృహములో నింపమని వేడుకుంటున్నాము తండ్రి రత్నకుమారి గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఆ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వులాగున మీ యొక్క కృపను చూపండి మీ సన్నిధిన సాక్షిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి శిరీష గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బిడ్డకున్నటువంటి ఇబ్బందుల నుండి
ఇరుకుల నుండి తండ్రి సమాధానాన్ని దయచేయండి తండ్రి. వారి భర్త గారికి ఉన్నటువంటి భుజము నొప్పి నుండి యేసు నామములో తండ్రి విడుదలను దయచేయండి ప్రభువా. మీ సన్నిధిన సాక్షిగా వారిని నిలవబెట్టండి ప్రభువా. గాయత్రి రమాకాంతులను కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. గాయత్రి గారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి వారిని లేవనెత్తండి ప్రభువా. సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి. రమాకాంత్ గారికి జాబును దయచేయండి ప్రభువా. వారి పిల్లలు మోక్షిత ధ్రువం తేజులను మీ యొక్క జ్ఞానములో ఎదిగే కృపను అనుగ్రహించండి తండ్రి. సంధ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ బిడ్డ ప్రెగ్నెంట్తో ఉండగా ప్రభువా మీ కంచెను మీ కాపుదలను దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నార్మల్ డెలివరీ అవ్వులాగున మీ సహాయము దయచేయండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీరు విన్నారని తండ్రి, వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.